ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక సెగ్మెంట్ అమలాపురం చాలా నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ద్విముఖ పోరు కనిపిస్తే ఇక్కడ మాత్రం త్రిముఖ పోరు కనిపిస్తోంది గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ జనసేన మధ్య ట్రైవార్ జరిగింది ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో ద్విముఖ పోరు జరుగుతుందా లేదంటే టిక్కెట్ రాకపోతే జనసేన అభ్యర్థి ఇండిపెండెంట్గా బరిలో దిగుతారా అన్నది కీలకంగా మారుతుంది రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలాపురం సెగ్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్గా మారిపోయింది ఈ ఐదేళ్లలో ఈ సెగ్మెంట్లో చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి జిల్లాల విభజన తర్వాత కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మార్చడంపై చాలా ఆందోళనలు ధర్నాలు రాస్తారోకాలు లాఠీ ఛార్జీలు కూడా జరిగాయి మరి ఇప్పుడు అమలాపురం నియోజకవర్గ ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ నలభై మూడు శాతం ఓట్లు దక్కించుకొని గెలిచారు ఈ సెగ్మెంట్లో విశ్వరూప్ వ్యక్తిగత ఇమేజ్ జగన్ వేవ్ బాగా పనిచేసింది అదే సమయంలో ఆనందరావు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధితో తెలుగుదేశం పార్టీకి ఇరవై ఏడు శాతం ఓట్లు తెచ్చిపెట్టింది అలాగే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన శెట్టి బత్తుల రాజాబాబు కూడా ఇరవై ఏడు శాతం ఓట్లు దక్కించుకుని నియోజకవర్గంలో బలమైన లీడర్గా గుర్తింపు సాధించారు అప్పట్లో కాపులు చెట్టిబలజ కమ్యూనిటీలు రాజబాబుకు చాలా ప్లస్ అయ్యారు అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్ పార్టీ వేవ్ కూడా జనసేన ఓట్ షేర్ పెరగడానికి కారణమైంది మరి ఈసారి ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వే చేసింది ఆ అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు విశ్వరూప్ మరి విశ్వరూప్కు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే అమలాపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఈయనైతే గుర్తింపు కనిపిస్తోంది ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఫ్యాక్టర్ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఖచ్చితంగా రాజకీయంగా కలిసి వచ్చే ఫ్యాక్టర్గా కూడా చెప్పుకోవచ్చు మరోవైపు పార్టీ పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేడర్ విశ్వరూపు పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిగా అయితే మాత్రం కనిపిస్తున్నారు ఇది విశ్వరూపుకు ఉండేటటువంటి ప్లస్లు మరి విశ్వరూపుకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏమిటి పరిశీలిస్తే పబ్లిక్లో నెగిటివ్ ఇమేజ్ అయితే మాత్రం పెరుగుతూ వస్తుంది ఇది కనిపిస్తుంది ఇది ప్రధానమైన మైనస్ జనానికి అంత త్వరగా అందుబాటులో ఉండరు అనేటటువంటి అపవాదైతే ఈయన పట్ల నియోజకవర్గంలో వినిపిస్తోంది మరీ ముఖ్యంగా కరోనా వంటి కీలకమైనటువంటి సమయంలో అంతగా సహాయాలు చేయలేదు అనేటటువంటి అభిప్రాయం కూడా సర్వేలో వ్యక్తమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చకపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై జనంలో ఆగ్రహ ఆవేశాలు కూడా కనిపించాయి మరి అమలాపురం మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి దాన్ని సరిగ్గా అడ్రస్ చేయలేకపోయారు అనేటువంటి అభిప్రాయం కూడా సర్వేలో కనిపిస్తోంది సెగ్మెంట్లోని మండలాలు గ్రామాలకు సరైనటువంటి కనెక్టివిటీ రోడ్లను వేయలేకపోయారు ఆ ఇబ్బంది అయితే కనిపిస్తోంది మరోవైపు డంప్ యార్డ్ లేకపోవడంతో రోడ్ల పక్కనే చెత్త ఎక్కడికక్కడ కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కీలకమైన అంశం టిట్కో ఇల్లు జనానికి అందించకపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు ఇక డ్రైనేజ్ సమస్యలు తాగునీటికి కటకటైతే నియోజకవర్గంలో కనిపిస్తుంది ఇక యువత విషయానికి వస్తే జాబ్ నోటిఫికేషన్లు లేక ఉపాధి లేక నిరుద్యోగంలో ప్రస్తుత సర్కార్పై అసంతృప్తి అయితే కనిపిస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఐతాబత్తుల ఆనందరావు మరి రానున్న ఎన్నికల్లో ఐతాబత్తుల ఆనందరావుకి కలిసి వచ్చేటటువంటి ఏమిటి పరిశీలిస్తే సీనియర్ నాయకుడిగా నియోజకవర్గంలో అయితే ఈయన పట్ల మంచి గుర్తింపు అయితే కనిపిస్తోంది మరోవైపు సామాన్య జనంలో ఈయన పట్ల పాజిటివ్ ఇమేజ్ కూడా వ్యక్తమవుతుంది ఎప్పుడైనా ఎవరికైనా సమస్యలు వస్తే ఇమీడియట్గా పరిష్కారానికి చొరవ చూపుతారు అనేటువంటి అభిప్రాయం కూడా ఈయన పట్ల వ్యక్తమవుతుంది మరీ ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాల్లో అంటే అన్ని కమ్యూనిటీల్లో కూడా ఈయన పట్ల మంచి ఆదరణ కూడా కనిపిస్తుంది ఇది ఐతాబత్తుల ఆనందరావుకి సంబంధించిన ప్లస్లు మరి ఈయనకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటి సర్వేలో ఏం తెలియగనుక పరిశీలిస్తే ప్రధానంగా జనసేనతో పొత్తుతో ఓట్ల బదిలీ జరుగుతుందా జరగదా అనేటటువంటి ప్రధానమైనటువంటి ఒక డౌట్ అయితే వినిపిస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు శెట్టిబత్తుల రాజాబాబు మరి రాజాబాబుకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే అమలాపురం నియోజకవర్గంలో కీలక నేతగా ఈయన కూడా మంచి గుర్తింపు గుర్తింపునైతే కనిపిస్తోంది ముఖ్యంగా గత ఎన్నికల్లో మంచి ఓట్ షేర్ సాధించడం కూడా ఆయనకి రాజకీయంగా అనుకూలమైనటువంటి మరొక అంశంగా చెప్పుకోవచ్చు ఇక కులాల పరంగా చూస్తే షెటిబలిజ కాపు ఈ రెండు కమ్యూనిటీల్లో కూడా ఈయన పట్ల ప్రాధాన్యత కనిపిస్తుంది ఈయనకి పట్ల పాజిటివ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది అన్ని గ్రామాలను కవర్ చేసేలా రాజాబాబు మహాసంకల్పయాత్ర చేశారు అది ఖచ్చితంగా అడ్వాంటేజ్గా కనిపిస్తుంది ఇక ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ వస్తున్నారు దీంతో ప్రజలకు మమేకమయ్యారు ఇది శెట్టిబత్తుల రాజాబాబుకి సంబంధించినటువంటి అనుకూల అంశాలు మరి ఈయనకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు విడివిడిగా ప్రచారాలు చేస్తూ ఉండడం ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది ఇక పొత్తుల్లో భాగంగా టిక్కెట్ ఎవరికి దక్కుతుంది అనేటటువంటి అనుమానం కూడా బలంగా వినిపిస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలితాం ముందుగా విశ్వరూప్ వర్సెస్ ఐతాబత్తుల ఆనందరావు వీళ్ళిద్దరు గనుక బరిలోకి దిగితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అమలాపురంలో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఐతాబత్తుల ఆనందరావుకు యాభై రెండు శాతం ఓట్లు వైసీపీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పిలిపి విశ్వరూపుకు నలభై ఒక్క శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టీడీపీ అభ్యర్థి ఆనందరావుకు ఎక్కువ ఓట్లు వచ్చేందుకు కారణం గతంలో ఓడిన సానుభూతి అమలాపురంలో జనంలో మంచి ఇమేజ్ కలిసి వస్తున్నాయి మరోవైపు కరోనా లాక్డౌన్ సమయంలో ఆయన అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు అవి ప్లస్ అవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జనం గుర్తుంచుకోవడం కీ ఫ్యాక్టర్ కాబోతోంది టీడీపీ జనసేన పొత్తుతో కాపులు బలిజ సామాజిక వర్గాల ఓట్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది మరోవైపు ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలను పెంచుతున్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది మరోవైపు వైసీపీకి లబ్ధిదారులు ఓట్లు కీలకంగా మారుతున్నాయి మరో సినారియో ప్రకారం అమలాపురంలో టీడీపీ జనసేన పొత్తు వికటిస్తుందా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి ఒకవేళ టీడీపీ అభ్యర్థికి టిక్కెట్ వస్తే జనసేన నుంచి టిక్కెట్ ఆశలు పెట్టుకున్న రాజాబాబు స్వతంత్రంగానైనా బరిలో దిగేందుకు సిద్ధమవుతుందా ప్రచారం జరుగుతుంది అదే కనుక జరిగితే వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ అవుతున్నాయని సర్వే రిపోర్ట్ సారాంశం